శ్రీశైలంలో ఈ నెల 15 నుండి 24 వరకు దసరా దేవీ శరణనవరాత్రులు దేవస్థానం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ మేరకు కార్యనిర్వహణాధికారి పరిపాలన భవనంలో దసరా ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా దసరాకు శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం వసతి కల్పిస్తామని, ఉత్సవాల సమయంలో కుంకుమార్చన అభిషేకాలు కళ్యాణోత్సవం యథావిధిగా కొనసాగిస్తామని, ఈ నెల 15న ఉదయం శ్రీ స్వామివారి అమ్మవారి యాగశాలలో ప్రవేశంతో దసరా మహోత్సవాలకు శ్రీకారం చుడతామని, ఈ నవరాత్రులలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి ఈ నెల 15 నుంచి వివిధ రకాల అలంకారాలు వాహన సేవలు నిర్వహిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అవి చేసుకోవడం జరుగుతోంది. 15వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్టుగా ఈ అన్ని వసతి సదుపాయాలు కానీ, తర్వాత ఈ క్యూ లైన్లో మంచినీటి సదుపాయం, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అందరి యొక్క సహకారంతో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ, తర్వాత గౌరవ శాసనసభ్యులు, ధర్మకర్తల మండలి, తర్వాత ఇవి అందరూ కూడా ఈ సిబ్బంది యొక్క సహకారంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని, వివిధ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ కూడా ఈ భక్తులకి శీఘ్రగతిన, ముఖ్యంగా సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శీఘ్రగతిన దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. అన్ని ప్రత్యేకమైనటువంటి అలంకరణ అవి చేయడం, విద్యుత్ దీపాలతోటి ఈ ప్రాకారం కానీ స్వామి అమ్మవార్ల యొక్క దేవాలయం ఈ ప్రాకారం ఇవన్నీ కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ అవి చేయడం, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అలాగే మాడ వీధిలో జరిగేటటువంటి ఉత్సవాలు కానీ వైభవపేతంగా నిర్వహించడానికి, ఈ తర్వాతన కళావేదిక, నిత్య కళావేదిక దగ్గర కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగాని, తర్వాతన ఈ ప్రవచనాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. ప్రత్యేకించి ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి భక్తులు వీక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. అన్ని శ్రద్ధా భక్తులతోటి, పవిత్రమైనటువంటి భావనతోటి, శాస్త్రయుక్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సమయపాలన పాటిస్తూ ఇవన్నీ కూడా సవ్యంగా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకించి ఆర్జిత సేవలు, అవన్నీ ఇతర ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడం అనేది జరుగుతోంది. అయితే స్వామివారి యొక్క అభిషేకం కానీ, కుంకుమ అమ్మవారి యొక్క చేసేటటువంటి కుంకుమార్చన కానీ, నిత్య కళ్యాణం కానీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మిగతా ఆర్జిత సేవల్ని మాత్రం రద్దు చేయడం అనేది జరుగుతోంది. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్ని సకల సౌకర్యాలు కూడా తీసుకోవడం అనేది జరుగుతోంది. అలాగే ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం చేసుకుని తరించాలని చెప్పేసి కాంక్షించడం అనేది జరుగుతోంది.